భక్తులకు అలాయి భలాయి భగవంతుడికి మొక్కులు వినాయకుడి ముందు నాయకుల సందడి నిండు వర్షంలో తగ్గేదే లేదన్న భక్తులు బుల్లెట్ గద్దర్ బ్యాలెట్ వైపు చూపు గద్దర్ ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ సై తెలంగాణలో తెగువ చూపిన వీరవనిత ఐలమ్మ ధర్మారంలో మంత్రి ఈశ్వర్ మరో రెండు రోజులు వర్షం శనివారం భారీ వర్షంతో తడిసి ముద్దైన పెద్దపల్లి భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో పొగలు అలర్టైన రైల్వే అధికారులు తుడిలో తప్పిన ప్రమాదం వైరల్ జ్వరాలతో అవస్థలు పడుతున్న జిల్లా ప్రజలు పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం డిసిసి అధ్యక్షులు ఈర్ల కుమరయ్య పెద్దపల్లి ఏకలవ్య సేవ సమితి నిరసన మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివాసీ ఎరకలపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని డిమాండ్ ఆదివారం సాయంత్రమే కాలేజ్ గ్రౌండ్ లో భారీ గణపతి నిమజ్జనం పాల్గొనవలసిందిగా ఛత్రపతి యువసేన పిలుపు ఆత్మహత్యలు మహాపాపం గాయత్రి డిగ్రీ కాలేజీలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం పాల్గొన్న సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపల్ల అశోక్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించిన నాయకులు ఐలమ్మ త్యాగాలు గొప్పవన్న నల్ల మనోహర్ రెడ్డి